అన్ని రకాల వైద్య విధానాల్లో ఆయుర్వేద వైద్యానికి ఒక విశిష్టత ఉంది ఆయుర్వేదానికి వ్యాధుల మూలాలు తెలుసు వాటి పరిష్కారాలు కూడా తెలుసు క్యాన్సర్ వ్యాధి కారకాలు నివారణ చికిత్సా విధానాలపై పరిశోధనాభివృద్ధి కొనసాగిస్తూ క్యాన్సర్ నియంత్రణలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది పునర్జన్ ఆయుర్వేద ఈరోజు ఈ వీడియో ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన వివరాలను తెలుసుకుందాం అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు నిర్ధారణ వ్యాధి తీవ్రత నివారణ వంటి విషయాలను తెలుసుకుందాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను మనం సర్వసాధారణంగా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాం అలాగని ఇది స్త్రీలకు మాత్రమే వస్తుందనడానికి లేదు పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ సోకిన స్త్రీలలో ఇతర క్యాన్సర్ల కంటే బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నవారే ఎక్కువ సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పై ఏళ్లు పైబడిన స్త్రీలలో మాత్రమే వస్తుంటుంది పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్లలోపు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపించినప్పటికీ మ్యాక్సిమం ఆ క్యాన్సర్ కణాలు ప్రమాదకరమైనవి ఉండవు వీటిని బినైన్ ట్యూమర్స్ అంటాము అదే ముప్పై ఏళ్లు దాటిన తరువాత కనుక రొమ్ముల్లో వక్షోజాల్లో ఈ గడ్డలు గుర్తిస్తే నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది బ్రెస్ట్ క్యాన్సర్ ఎన్ని రకాలు వీటిలో దశలవారీగా మూడు రకాల క్యాన్సర్లు ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించిన సమయాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు మొదటిది ఈ దశలో గడ్డ చిన్నదిగా ఉంటుంది దీన్ని ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు వక్షోజాలపైన వేలితో పోడిస్తే ఈ గడ్డలు తగులుతుంటాయి అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది ఈ దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స చేసి గడ్డను పూర్తిగా తొలగించవచ్చు రెండవది ఈ దశలో గడ్డ పరిణామం రెండు సెంటీమీటర్లు దాటుతుంది రొమ్ములో మొదలైన క్యాన్సర్ కణాలు మెల్లిగా దగ్గరలో ఉండే నాళాలకు రక్తనాళాల్లోకి చేరుకుంటాయి మూడవ దశ దీన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు ఈ దశలో క్యాన్సర్ గడ్డ కొంచెం పెద్దదిగా ఉంటుంది సుమారుగా రెండు సెంటీమీటర్ల నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు ఉంటుంది తడిమితే చేతికి తగులుతుంది వక్షోజాలు గట్టిపడతాయి చనుమొనల చుట్టూ వాపురావడం గరుకుగా తయారవ్వడం జరుగుతుంటుంది నాలుగవది మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు ఈ దశలో గడ్డ పెద్దదిగా ఉండడమే కాకుండా పక్క భాగాలకు కూడా వ్యాపిస్తుంది ఈ దశలో క్యాన్సర్ కణాలు లింఫ్ నాళాల ద్వారానో రక్తనాళాల ద్వారానో ఇతర భాగాలకు సోకుతుంది చంకల్లో గడ్డలు రావడం వక్షోజాలపై నరాలు రంగు మారడం నిపిల్స్ నుంచి డిశ్చార్జి రావటం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు మిగతా క్యాన్సర్లలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఇవే నిర్దిష్టమైన కారణాలని చెప్పడం సాధ్యపడదు కానీ వ్యాధి సోకిన వారిలో ఉన్న లక్షణాలు అలవాట్ల ఆధారంగా కొన్ని కారణాల వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు వాతావరణంలో మార్పులు ఆహారపు అలవాట్లలో మార్పులు కాలుష్యం ధూమపానం మద్యపానం లాంటి కారణాల వల్లనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది రెండవది వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సోకే అవకాశం ఉంది ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకినవారు తక్కువే భారతదేశంలో ఆరు నుండి ఎనిమిది శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్లు ఉంటారు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో కాలుష్యం కారణంగా ఈ వ్యాధి సోకిన వారే అత్యధికం ఇంకొక విషయం నేను ముందుగానే చెప్పాను ఇది స్త్రీలలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది పురుషుల్లో మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్త్రీలలో ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనేది చూద్దాం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకునే స్త్రీలలో ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపించే అవకాశాలున్నాయి ప్రసవమైన తరువాత కొంతమంది స్త్రీలలో రొమ్ముపాలు ఉత్పత్తి కావు అలాంటి వారిలో ఈ వ్యాధి కనిపించే అవకాశం ఉంది ధూమపానం మద్యపానం చేసే ఆడవాళ్లలో ఇది ఎక్కువ శాతం మందికి సోకుతుంది డెబ్బై నుండి ఎనభై ఏళ్లు దాటిన మహిళల్లో కూడా ఈ లక్షణాలు కనిపించడం చూస్తుంటాం కొంతమంది ఆడవాళ్లలో ఊబకాయం వలన కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడం ఎలా ఇందాక దశలవారీగా క్యాన్సర్ విభజనలో మనం మాట్లాడుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ను సులువుగా గుర్తించవచ్చు చాలా మందిలో రొమ్ముల ఆకారం పరిణామాల్లో మార్పులు కనిపిస్తుంటాయి కొంతమందిలో చనుమొనలు గట్టిపడతాయి చనుమొనల చుట్టూ ఉన్న ప్రదేశంలో వాపు రావడం గరుకుగా తయారవడం వక్షోజాలపైన నరాలు నీలిరంగులోకి మారడం చంకల్లో గడ్డలు ఏర్పడటం చనుమనల నుంచి అనవసర డిశ్చార్జ్ రావడం ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్గా అనుమానించవచ్చు కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు ఏదేమైనా అనుమానాన్ని నిర్లక్ష్యం చేయకుండా లక్షణాల ఆధారంగా బ్రెస్ట్ క్యాన్సర్ను దశలోనే గుర్తిస్తే మంచిది ఈ లక్షణాల్లో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే ఎవరైనా ఆంకాలజిస్ట్ను సంప్రదించి టెస్ట్లు చేయించుకుంటే వ్యాధి సోకిందీ లేనిదీ తెలిసిపోతుంది నిర్ధారణ బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారించడానికి విశ్లేషణ పద్ధతులు డయాగ్నైజింగ్ మెథడ్స్ ఏమిటి బ్రెస్ట్ క్యాన్సర్ ను నిర్ధారించేందుకు మామోగ్రఫీ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రమే కాకుండా కొత్త కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి డిజిటల్ త్రీడీ మామోగ్రఫీ త్రీడీ స్టీరియోస్టాటిక్ మామోగ్రఫీ వంటి అధునాతన పరీక్షలతో వ్యాధిని సులువుగా డయాగ్నైజ్ చేయవచ్చు గడ్డలు ఉన్నట్లు నిర్ధారణ అయితే బయాప్సీ పరీక్ష ద్వారా అవి క్యాన్సర్ సంబంధిత గడ్డలా కాదా అన్నది తెలుస్తుంది బయాప్సీ కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సులభతరమైపోయింది నీడిల్ బయాప్సీ ఫైల్ నీడిల్ బయాప్సీ అని కొత్త కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి చిన్న రంధ్రం ద్వారానే సూదిని లోపలికి పంపి గడ్డ తాలూకు శాంపిల్ సేకరించడం జరుగుతుంది ఇందులో భయపడాల్సిందీ ఏమీ లేదండి క్యాన్సర్ వస్తే మనిషి ప్రాణం పోతుందన్నది అపోహ మాత్రమే ఎప్పుడు క్యాన్సర్ ప్రాణాంతకమవుతుంది క్యాన్సర్ ఏ భాగంలో వచ్చిందో ఆ భాగంలో ఆ క్యాన్సర్ కణాలు ఆ భాగంలో రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది ఈ క్యాన్సర్ కణాలు మెల్లగా రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయడం మొదలుపెడతాయి ప్రారంభంలోనే చికిత్స ప్రారంభిస్తే ఆ శరీర భాగానికి ఏ హాని కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగించవచ్చు అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కణాలు పూర్తిగా శరీరాన్ని ఆధీనంలోకి తీసుకుని ఒంట్లో శక్తి క్షీణించి మనిషి కుచించుకుపోయేలా చేస్తుంది సరైన సమయంలో వైద్యం అందించకపోతే ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఏమిటి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణైన తరువాత చాలామంది వ్యాధిగ్రస్తులు ఈ దశలోనే తత్తరపాటుతో లోనవుతారు సహజంగానే ఇంగ్లీష్ వైద్యం తొందరగా నయమవుతుందని అటువైపే మొగ్గు చూపుతుంటారు సత్వర పరిష్కారం కంటే శాశ్వత పరిష్కారం ముఖ్యం ఆయుర్వేదంలో బ్రెస్ట్ క్యాన్సర్ కు శాశ్వత పరిష్కారం ఉంది రసభస్మాలతో కూడిన ప్రకృతి సిద్ధమైన రసాయన వైద్యం చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించవచ్చు అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే వ్యాధి ఇతర భాగాలకు సోకకుండా టార్గెటెడ్ సెల్ థెరపీ అన్నది ఆయుర్వేదంలో ఉన్న ప్రత్యేకత ట్యూమర్ లేదా గడ్డలు ఎక్కడ ఉన్నాయో వాటిపైన మాత్రమే ప్రధాన మూలిక పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా క్యాన్సర్ గడ్డలు సులువుగా తొలగిపోతాయి మీరు నమ్మితే ఆయుర్వేద వైద్యాన్ని మించిన ప్రకృతి సిద్ధమైన వైద్యం మరొకటి లేదు ఇతరత్రా చికిత్సల ద్వారా తగ్గుతున్న లక్షణాలు చూసి వ్యాధిగ్రస్తులు రిలాక్స్ అవుతూ ఉంటారు గుణాలు కాదు కదండీ ఫలితం కావాలి ఈ ఆయుర్వేద ప్రధాన లక్ష్యమే ఫలితం క్యాన్సర్ చికిత్సలో పదేళ్లకు పైగా అనుభవముండి ఎందరికో ఈ మహమ్మారి బారి నుండి విముక్తి కల్పించిన పునర్జన్ రసాయన ఆయుర్వేద వైద్యం ద్వారానే అద్భుత చికిత్స అందిస్తోంది బ్రెస్ట్ క్యాన్సర్ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి పునర్జన్ ఆయుర్వేద మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్